శుభోదయం పిల్లలు ఈ రోజు మనం లెసన్ నంబర్ 8 కృష్ణవేణి అనే పాఠం గురించి చెప్పుకుందాం లెసన్ నంబర్ 8 కృష్ణవేణి అనే పాఠం గురించి చెప్పుకుందాం పేజ్ నంబర్ 24 చూడమ్మా లెసన్ నంబర్ 8 కృష్ణవేణి కృష్ణవేణి అంటే ఏంటమ్మా నది పేరు కృష్ణవేణి అంటే నది పేరు ఎక్కడో దూరాన కొండలపై కురిసిన వర్షపు నీరు కిందకు జారి మైదానాల మీదుగా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది దీనిని మనం నది అంటున్నాం ఎక్కడో దూరంగా కొండల మీద నుంచి కురిసినటువంటి వర్షపు నీరు అంటే వర్షం నీరు కొండల మీద నుంచి కురిసి కిందకు జారి మైదానాల మీదుగా మైదానం అంటే ఏంటమా సమతలమైన ప్రదేశం మైదానం అంటే సమతలమైన ప్రదేశం అన్నమాట మైదానాల మీదుగా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది సముద్రంలో కలుస్తుంది అన్నమాట ఎక్కడో దూరాన కొండల మీద నుంచి కురిసినటువంటి వర్షపు నీరు కిందకు జారి మైదానాల మీదుగా ప్రవహించి ఎక్కడ కలుస్తుంది సముద్రంలో కలుస్తుంది సముద్రంలో కలుస్తుంది దీనిని మనం నది అంటున్నాం ఇలా వచ్చిన నీరుని ఏమంటాం నది అని చెప్పేసి అంటున్నాం ఇలా వచ్చినటువంటి నీరుని నది అని చెప్పేసి అంటున్నాం ఈ నదులు మన దేశంలో వ్యవసాయానికి చెప్పుకోదగిన ఆధారంగా ఉన్నాయి ఈ నదులు ఎలా ఉన్నాయంటే మన దేశంలో వ్యవసాయానికి మనం పంటలు పండించుకోవడానికి నీరుగా చెప్పుకోవడానికి ఆధారంగా ఉన్నాయన్నమాట నదులు నీరు మనకు ఎలా ఉపయోగపడుతుంది పంటలు పండించుకోవడానికి వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట నదుల్లో నీరు వ్యవసాయ రంగానికి ఉపయోగపడుతుంది అన్నమాట భారతదేశపు నదులను రెండు రకాలుగా చెప్పవచ్చు మన భారతదేశంలో ఉన్నటువంటి నదులు రెండు రకాలు ఉత్తర భారతదేశంలో హిమాలయ నదులు దక్షిణ భారతదేశంలో దక్కన్ నదులు ఉత్తర భారతదేశంలోనేమో హిమాలయ నదులు దక్షిణ భారతదేశంలో దక్కన్ నదులు అన్నమాట దక్షిణ భారతదేశంలోనేమో దక్కన్ నదులు ప్రవహిస్తున్నాయి కొండల పట్ట గల మంచు కరగడం వలన వానల వలన ఈ నదుల్లో ఏటి పడవున నీరు ఉంటుంది కొండలపైన ఉంటుంది మంచు ఉంటుంది కదా ఆ మంచు కరిగి నీరుగా మారి తర్వాత వానల వలన అంటే వర్షాల వలన పడినటువంటి నీరు పడని నీరు ఎక్కడ చేరుతుంది నదుల్లో చేరుతుంది అన్నమాట నదుల్లో చేరడం వలన ఏటి పడవున అంటే సంవత్సరం పడవున అక్కడ నీరు అనేది ఉంటుంది ఎక్కడ నదుల్లో కొండల మీద ఉన్నటువంటి మంచు కరిగి మళ్ళీ ఇంకేమవుతుంది వర్షాల వల్ల పడినటువంటి నీరు నదుల్లో చేరి ఏటి పడవునంటే సంవత్సరం అంతా కూడా ఈ నీరు ఉంటుంది అన్నమాట కనుక వీటిని ఏమంటారంటే జీవనదులు అంటారు వీటిని ఏమంటారు జీవనదులు అని చెప్పేసి అంటారు కొండల మీద ఏముంటుంది మంచు ఆ మంచు కరిగి నీరు రూపంలో వస్తుంది అన్నమాట అలాగే వర్ష రూపంలో పడినటువంటి నీరు చేరి నదుల్లో ఏటి పడవున అంటే సంవత్సరం అంతా కూడా నీరు ఉంటుంది అన్నమాట వీటిని జీవనదులు అని చెప్పేసి అంటారు వీటిని ఏమంటారంటే జీవనదులు అంటారు వాటిలో గంగా సింధు బ్రహ్మపుత్ర గోదావరి కృష్ణ పెన్నలు ముఖ్యమైనవి ఈ జీవనదులు ఏమిటి గంగా నది సింధు నది బ్రహ్మపుత్ర గోదావరి కృష్ణ పెన్న ముఖ్యమైనవి అన్నమాట గోదావరి కృష్ణ పెన్నలు దక్కన్ నదులు ఏమిటి గోదావరి కృష్ణ పెన్న ఇవన్నీ కూడా దక్కన్ నదులు ఇవి పడమటి పరుమల్లో పుట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో కలుస్తున్నాయి అన్నమాట ఇవి ఎక్కడ పుట్టాయి పడమటి కనుమల్లో పుట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా
కృష్ణా నది పడమటి కర్మల్లో సముద్ర మట్టానికి 13 1337 మీటర్ల ఎత్తున మహారాష్ట్రలోని మహాబలేశ్వర వద్ద జన్మించింది. ఇది కృష్ణా నది ఎక్కడ పుట్టింది? పడమటి కర్మల్లో సముద్ర మట్టానికి 13 1337 మీటర్ల ఎత్తున మహారాష్ట్రలోని మహాబలేశ్వర వద్ద జన్మించింది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర వద్ద కృష్ణా నది జన్మించింది.
ప్రజల యొక్క ఆకలి దప్పులు ఆకలి అంటే పంటలు పండించడానికి వీలుగా దప్పిక అంటే మనకి నీరు త్రాగడానికి కూడా ఉపయోగపడుతుందన్నమాట నీరు అన్ని రకాలుగా మనకి ఈ నది నీరు అన్ని రకాలుగా మనకి ఉపయోగపడుతుందన్నమాట ప్రజల ఆకలి దప్పికలు తీర్చేటువంటి నదీమ తల్లి కృష్ణమ్మ తెలుగు సీమను అన్నపూర్ణగా చేసి దక్షిణాది ధాన్యాగారంగా నిలిచింది తెలుగు సీమను అన్నపూర్ణగా చేసిందన్నమాట అన్నపూర్ణగా చేసి దక్షిణాదినేమో ధాన్యాగారంగా మార్చింది తెలుగు సీమను అన్నపూర్ణగా చేసి దక్షిణాదిని ధాన్యాగారంగా నిలిపింది తెలుగు సీమను అన్నపూర్ణగా చేసి దక్షిణాదిని ధాన్యాగారంగా నిలిపింది థాంక్యూ।